నమస్తే, వెల్కమ్ టు వి9 న్యూస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా మక్కరాజుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రఘునందన్. సిద్దిపేట బల్దియాలో మున్సిపల్ ఎన్నికల పోరు, కమలం గెలుపు ఖాయమంటున్న బీజేపీ నేతలు. హైదరాబాద్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటన, ఫలక్నామాలో బ్రిడ్జ్ వంతెన నిర్మాణ పనులు పరిశీలన. హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు, వారి వద్ద నుంచి 76,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే, జల్పల్లి మున్సిపాలిటీలోని 28వ వార్డు కౌన్సిలర్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తితో పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యాకుత్పురా ఎమ్మెల్యే మహమ్మద్ పాషా ఖాద్రీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ప్రతినిధి బృందం ఆర్కేపురంలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చి మృతి చెందిన నాజియా బేగం స్థానంలో వారి కోడలు తైసీం బేగంకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు విషయాన్ని సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వారి అనుమతి మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మానవతా దృక్పథంతో ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిన విజ్ఞప్తిపై కేసీఆర్ కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాధి, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. म्युनिसिपालिटी में वार्ड नंबर 28 का जिमनी इलेक्शन, क्योंकि यहाँ के उम्मीदवार जो कामयाब हुए थे उनका इंतकाल हो गया, उनकी जगह मोहम्मद भाई की बहुत लड़ गए थे और सब तैयारियां हो गई थी, लेकिन गवर्नमेंट की तरफ से हम अपील करें जिस तरीके से एक दूसरे बल्दी हल्के में बीजेपी को सीट छोड़ी, उसी तरीके से यहाँ पर भी मजलिस के हक में सीट छोड़ना चाहिए. सविता इंदिरा रेड्डी साहब आज यहाँ के एमएलए भी है, मिनिस्टर भी है, उन्होंने और केटीआर साहब इस तजवीज को मंजूर करे. आज मिनिस्टर साहब के पास भारतीय कैंडिडेट के लोगों से मुलाकातें, एमआईएम के लोग कार्पोरेटर यहाँ के टीआरएस के मंजिल के कार्पोरेटर बैठ के बात की, तो मैडम भी तैयार है. इंशाल्लाह टीआरएस वाले भी मंजिल के हाथ में यहाँ पे दस्तरदार हैं और एक इंसानियत की बुनियाद पर हमदर्दी के साथ तमाम लोग यूनानी मस्ती यहाँ पे मंजिल के काउंसिलर को मुंतखब करें और दीगर जमातों में इंशाल्लाह सब दस्तरदार होंगे. बिला मुकाबला इंतखाब को यकीनी बनाया जाए. मैं तमाम जमातों का मैडम का शुक्रिया अदा करता हूँ. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. చేగుంట నుంచి గజ్వేల్ వరకు రోడ్డు అనేక మలుపులు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాద సూచికలు పెట్టకపోవటం వల్లే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. ప్రమాదాల నివారణకు కావాల్సిన అన్ని చర్యలకు తీసుకోవాల్సిందిగా ఆర్ఎన్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. బాధితులను హైదరాబాద్ తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. చేగుంట నుంచి గజ్వేల్కు వచ్చేటువంటి దారిలో మక్కరాజుపేట గ్రామ శివారులో ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి అనేక మంది యువకులు అక్కడ ఇప్పటికీ సుమారు రోడ్డు నుండగా అయిన తర్వాత, కొత్తగా అయిన తర్వాత దాదాపు 15-16 యాక్సిడెంట్లు అయ్యాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి బ్యారికేడ్స్ వేయించి కొంతవరకు స్పీడ్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తెల్లవారుజామున సాయంత్రం వస్తున్నటువంటి వాహనాలు అతి వేగంగా రావడం వల్ల అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పుడే ఆర్ఎన్బి డిఈ గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఆ కరువు ప్రమాదకరమైనటువంటి మలుపు ఏదైతుందో ఆ మలుపుని స్ట్రేట్ చేయడానికి పక్కన ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్స్ తోటి కూడా మాట్లాడి పక్కన కొంతవరకు ప్రభుత్వ స్థలం ఉంది వాటిని తీసుకొని వారం 10 రోజులలో ఆ రోడ్ని స్ట్రేట్గా చేయించడంతో పాటు వాహనాల వేగ ఉధృతిని తగ్గించడానికి అర్జెంటుగా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయాలని చెప్పి ఆర్ఎన్బి డిఈ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. వారు ఆచరణ లోపల దాన్ని అమలు జరపనట్లయితే గ్రామస్తుల సహకారంతో మేమే స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటాం. మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ గొప్పైంది కాదు, విలువైంది కాదు. అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ రోడ్డు నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది, కరువుస్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ కరువు ఉన్నట్టు కనీసం ఎట్లాంటి రోడ్డు ప్రమాద సూచికలు కూడా అక్కడ పెట్టకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు కలుగుతూ ఉన్నాయి. కంపల్సరీ అక్కడ ప్రమాదాల నివారణ కావాల్సినటువంటి అన్ని చర్యల్ని ఆర్ఎన్బి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇచ్చేస్తాం. గాయాలైనటువంటి వాళ్ళలో ఒకరిద్దరికి మేజర్ గాయాలు జరిగినాయి. వారిని సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్థోపెడిక్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వారికి ఆపరేషన్ చేయించబోతూ ఉన్నాం. మిగతా వారికి అందరికీ గజ్వేల్ ఆసుపత్రి లోపల చికిత్సను అందిస్తామని డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఈవినింగ్ మళ్ళొకసారి విషయాన్ని సమీక్షించి బాధితులు దెబ్బలు తాకినటువంటి వాళ్ళ గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితిని బట్టి తిరిగి వారికి మెరుగైనటువంటి వైద్య సహాయం కోసం అవసరమైతే హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రులకైనా షిఫ్ట్ చేస్తాను.
స్థానిక శాసనసభ్యునిగా వారి కష్ట సుఖాల్లో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని అధైర్యపరద్దని ఈ సందర్భంగా బాధితులకి వారి కుటుంబ సభ్యులకు కూడా నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లా బల్దియాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 43 వార్డులకు గాను బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఓటర్ లిస్టులో ఓట్లు అధికారులు తారుమారు చేశారని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు సిద్దిపేటలో మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ పక్షాన సిద్దిపేటలో ఉన్నటువంటి 43 వార్డులకు గాను 43 వార్డులకు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నేను కూడా 22 వార్డులో నామినేషన్ వేయడం జరిగింది. ఆ వేసిన క్రమంలో అంటే నాయకులకు కానీ కౌన్సిలర్ అభ్యర్థులకు కానీ ప్రతిపాదితులకు కానీ అధికారులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఓటర్ లిస్ట్ని చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి, అంటే అధికారులు ఎంత విధిగా పనిచేస్తున్నారు అనేటువంటిది కనబడతా ఉంది. ఈరోజు ఆ ఓటర్ లిస్టును గమనిస్తే ఎక్కడ ఉండాల్సినటువంటి ఓటర్లు ఒక వార్డులో, ఒక వార్డులో ఉండాల్సినటువంటి ఓటర్లు ఇంకో వార్డులో, ఏదో ఏరియాలో అంటే సిటీకి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓటర్లు ఇక్కడికి, వార్డుల విభజన అప్రస్వామికంగానే జరిగింది. ఓటర్ లిస్టుల ముద్రణ, ఓటర్ లిస్టుల ఇది కూడా తప్పుగానే జరిగింది.
ఇలా అన్ని అవకతవకలకు పాల్పడుతూ ఇలా అప్రజాస్వామికంగా గెలవాలని చెప్పేసి తెరాస కుయుక్తులు పంటుంది మీరు ఎన్ని కుయుక్తులు పన్నా మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఈరోజు సిద్దిపేట ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టనున్నారు భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని దీవించి సగానికి ఎక్కువ 43లో సగానికి ఎక్కువ సీట్లను మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఇచ్చి దీవించనున్నారు సిద్దిపేట బల్దియా పీఠాన్ని భారతీయ జనతా పార్టీకి కానుకగా అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను దీవించండి అని చెప్పేసి సిద్దిపేట పట్టణ ప్రజలందరినీ కూడా సవినయంగా విన్నవిస్తాను హైదరాబాద్ ఫలక్నమలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సుడిగాలి పర్యటన చేశారు అనంతరం ఫలక్నమ రైల్వే వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు దాని స్థానంలోనే 47 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ వంతెన నిర్మాణ పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో చార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశ్లోక్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ లోని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు అనంతరం ఇద్దరు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 76,000 నగదు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు జియాగూడ ప్రాంతానికి చెందిన ఆరిగ సాయి పరారిలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మెదక్ జిల్లా మక్కరాజుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రఘునందన్ సిద్దిపేట బల్దియాలో మున్సిపల్ ఎన్నికల పోరు కమలం గెలుపు ఖాయమంటున్న బీజేపీ నేతలు హైదరాబాద్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటన ఫలక్నామాలో బ్రిడ్జ్ వంతెన నిర్మాణ పనులు పరిశీలన హైదరాబాద్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు వారి వద్ద నుంచి 76,000 నగదు 2 సెల్ ఫోన్లు స్వాధీనం ఇవి బులెటిన్ అప్డేట్స్ తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్డ్